రాష్ట్రంలో హైదరాబాద్ సహా అన్ని ఎంపీ స్థానాల్లో భాజపా గెలవాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ భాజపా విజయ సంకల్ప సభలో ప్రసంగించిన కిషన్ రెడ్డి భారాస ఆట ముగిసిందని స్పష్టం చేశారు. అటు కాంగ్రెస్ కూడా హామీలను నెరవేర్చే పరిస్థితిలో లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెడుతోందన్న కిషన్ రెడ్డి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే లోక్సభ ఎన్నికల్లో భాజపా గెలవాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు లేదు, కేసీఆర్ భవిష్యత్తు లేదు. కేసీఆర్ పార్టీ నిన్నటి పార్టీ, కేసీఆర్ పార్టీకి రేపనేది లేదు. ఎందుకంటే 10 సంవత్సరాలుగా కేసీఆర్ కుటుంబ పాలన తెలంగాణ ప్రజల మీద వృద్ధి చేసినటువంటి నిర్వాకము, అవినీతి, అహంకార పూరితమైనటువంటి నియంతృత ప్రభుత్వం మనం చూశాము. అందుకే ప్రజలు కేసీఆర్ పార్టీని తిరస్కరించారు. ఇక ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో, కాంగ్రెస్ పార్టీ ఈ హామీలు అమలు చేసే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్ప వచ్చే పార్లమెంట్ ఎన్నికలు దృష్టి పెట్టుకుని ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏ రకమైనటువంటి ఎజెండా లేదు. ఈ తెలంగాణ బాగుపడాలంటే తెలంగాణ మరింతగా ఒక భవ్యమైనటువంటి తెలంగాణగా నిర్మాణం జరగాలంటే వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అద్భుతమైనటువంటి మెజార్టీ తెలంగాణలో రావాలి. ఈ యొక్క ఆదిలాబాద్ పార్లమెంట్ లో కూడా అద్భుతమైనటువంటి మెజార్టీతో మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవాలి.